అందరికీ నమస్కారం అండి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గొల్లుగొండ మండలం కొత్తవేళ్ళ ఎల్లవరం గ్రామంలో 14వ తారీఖున దారుణం అనే సంఘటన జరిగిన సందర్భాన్ని చూసాం. వీడియోలో కూడా వచ్చింది, సోషల్ మీడియాలో చూసాం. అక్కడ వెంకటలక్ష్మి గారు అని చెప్పి బీసీ కులస్తురాలు, చిట్టిబలిజ కులానికి సంబంధించిన వ్యక్తి, ఆవిడని అదే గ్రామానికి సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు లైంగికంగా చాలా ఇబ్బంది పెడుతున్న సంఘటన కూడా ఆవిడ మాట్లాడుతుంది. ఆ సెక్స్లో పాల్గొమని చెప్పి ఒత్తిడి తీసుకొస్తుంటే ఆమె అంగీకరించలేదని చెప్పి కక్ష కట్టి ఆమె ఇల్లుని ధ్వంసం చేశారు ఈ వైఎస్సీసీపీ నాయకులు కొంతమంది పెద్దలతో సహకారంతో. ఎంత ఘోరం అంటే ఆ ఇల్లు పడగొట్టినప్పుడు దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎంఆర్ఓ సంబంధించిన వ్యక్తులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తులు అందరూ కలిసి వెళ్ళి దగ్గరుండి ఆ ఇల్లు పడగొట్టారండి. గ్రామస్తులు అడ్డుకున్నా సరే వినుకుంటా, అక్కడ ఉన్నాయి 10 ఇల్లు వరకు కూడా రోడ్ సైడ్ వేసుకున్న పేదవాళ్ళు 25 సంవత్సరాల నుంచి కూడా హైట్లోనే ఉన్నారు. ఇంటి పన్ను రసీదు ఉంది, కరెంటు బిల్లు ఉంది, అన్నీ కూడా ఉన్నాయి, అన్నీ కూడా క్లియర్గా రేషన్ కార్డు ఉంది. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఆ పేదవాళ్ళు ఇల్లు పడగట్టవలసిన అవసరం ఏముందండి? అంటే ఎవరో పెద్దవాళ్ళు ఫోన్ చేస్తే ఇష్టం వచ్చిన చేసేటమైనా? ఒక దారుణం జరుగుతున్నప్పుడు పోలీసులు కానీ అధికారులు కానీ వెళ్ళి వాళ్ళని కాపాడవలసిన బాధ్యత ఉంది. అలాంటిది పోలీసులు అధికారులు కలిసి ఆ ఇల్లుని పడగొట్టడం 14వ తారీఖు జరిగింది. ఆమెకు షెల్టర్ లేదు పాపం, అది చిన్న పాక, ఆ పాకలోనే 25 సంవత్సరాలు పెట్టి ఉంటున్నారు. ఏదో గుళ్ళో ఎక్కడ పెద్దలంతా కలిసి అందాక షెల్టర్ ఏర్పాటు చేశారు, అది వేరు. 14వ తారీఖు జరిగితే నిన్నటి వరకు యాక్షన్ లేదు. ఎందుకు యాక్షన్ ఉంటుంది? ఉండదు, నాకు తెలిసి అయితే అధికారులు ఈ విధంగా దౌర్జన్యం చేశారు కాబట్టి యాక్షన్ ఉండదు. నర్సీపట్నం పోలీసు ఎవరైతే ఉన్నారో, డిఎస్పీ గారు కానీ లేకపోతే సిఐ గారు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తే రిప్రజెంటేషన్ తీసుకున్నారు. కరెక్టే, ఓకే. రిప్రజెంటేషన్ తీసుకునేప్పుడు రసీదు ఇవ్వమంటే మేము ఇవ్వం, మేము ఇవ్వండి, కాగితం ఇచ్చి వెళ్ళిపోవడం చూసుకుంటాం అని చెప్పి చాలా దౌర్జన్యంగా మాట్లాడిన సంఘటన కూడా నా దృష్టికి రావడం జరిగింది. ఇది పద్ధతి కాదు. ఏ రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా ఒక రసీదు ఇవ్వడం ధర్మం. అంతేగాని మేము రిప్రజెంటేషన్ తీసుకుంటాం, ఇవ్వం, రసీదు ఇవ్వం అని చెప్పి మాట్లాడడం అదొక పెద్ద నేరం. రెండోది ఏంటంటే రాత్రి అంటే ఈవేళ 17 అనుకుంటాను, 16 రాత్రి గొల్లుగొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు కొత్త ఎల్లవారం వెళ్ళి అక్కడ పెద్దలు కలిసి ఇప్పుడు రాత్రి 10 గంటలకు 10:30కి వెళ్ళారట. వెళ్ళి ఆమె ఎవరైతే వెంకటలక్ష్మి అని ఆమె ఉన్నారో ఆమెతో మేము మాట్లాడాలా, ఆమె దగ్గర మేము స్టేట్మెంట్ తీసుకోవాలని వెళ్ళారట. రాత్రి 10:30కి వెళ్ళదు కండి, ఎందుకలా 10:30కి ఎంత అవసరం వచ్చింది మీకు? అంత అవసరం వచ్చింది అని అడుగుతున్నాను నేను. ఉదయం వెళ్ళొచ్చు కదా బాబా, ఆమె 3 రోజులు పడి జ్వరం పడి ఉన్నారు, ఆ పేషెంట్ గారిని ఉదయం తీసుకొస్తామని చెప్పి వెళ్ళిపోయారట. అంత అవసరం ఏముంది? ఇక్కడ నేను అడిగేది ఏంటంటే ఎస్పీ గారికి కానీ అందరిని అడిగేది ఏంటంటే ఈ కంప్లైంట్లో గొల్లుగొండ ఎస్ఐ మీద కంప్లైంట్ ఉంది. కంప్లైంట్లోనే గొల్లుగొండ ఎస్ఐ మీద అతని పేరేం పేరు, గొల్లుగొండ ఎస్ఐ పేరేం పేరు అంటే నారాయణరావు. ఈ నారాయణరావు మీదే కంప్లైంట్ ఇచ్చారు. మరి అదే నారాయణరావు ఎంక్వైరీ ఎలా చేస్తారండి? ఎవరైతే ముద్ద ఉన్నాడో ముద్ద ఎంక్వైరీ చేస్తారండి? ఇది ఎక్కడ న్యాయం అని నాకు అర్థమవుతుంది ఎస్పీ గారు. అంటే మీరు ఏం చేస్తారండి? నిజంగా ఆమెకి ఒక మహిళకి న్యాయం చెయ్యాలని అనుకుంటే మీరు ఎవరినో ఒక ఆఫీసర్ని పంపించండి, ఎంక్వైరీ ఆఫీసర్గా పైనుంచి. ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళ చేత ఎంక్వైరీ చేయడం అనేది అది పద్ధతి కాదు. దీన్ని మేము ఖండిస్తున్నాం, మీరు ఇమీడియట్గా దీనికి స్పందించాలి. ఎందుకంటే
దిశా చట్టమో దశా చట్టం అని మూడు చట్టాలు పెట్టారు. మహిళల కోసం చట్టం పెట్టాం, మహిళలకు అన్యాయం చేసి తోలు తీసేస్తాం అని మాట్లాడే సందర్భాలు ఉన్నాయి కదా ముఖ్యమంత్రి గారు. మరి ఇంత అన్యాయం జరిగితే మీరు ఎందుకు స్పందించరండి? ఆ దిశా చట్టాలు ఏమయ్యాయండి? మీ పోలీసు మహిళా పోలీసులు ఏమయ్యారండి? వీళ్ళందరూ కూడా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదండి? ఇప్పుడు ఆమె ఉన్నారు చైర్మన్ గారు ఎవరో, మహిళా కమిషన్, మహిళలకి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉంటారు నేను అంటది ఆవిడ వాసిరెడ్డి పద్మావతి గారు ఎవరో చాలా ఎక్కువ మాట్లాడుతుంటుంది, మాటలు ఎక్కువ చేసి తక్కువ. ఏమో మరి కనపడలేదు మీకు పద్మావతి గారు, మహిళా కమిషన్ గారు ఒక మహిళ మీద ఇంత అన్యాయం జరిగితే మీకు కనపడలేదండి? స్పందించరా అండి? అదే మీకు కావలసిన వారు అయితే స్పందిస్తారా? వైఎస్సీసీపీ ఎవరికైనా అన్యాయం జరిగితే ఇమీడియట్గా స్పందిస్తుంది హింసాలలో. ముఖ్యమంత్రి గారి నుంచి ఏదైనా కబురు వస్తే స్పందిస్తుంది. సామాన్యులకి బీసీల మీద ఇలా దౌర్జన్యం జరుగుతుంటే మాత్రం స్పందించదు. నిన్న మళ్ళీ పరవాడ ఏరియాలో ఈ వైఎస్సీసీపీ నాయకులు అన్యాయం చేశారని చెప్పి ఒక మహిళ నూతిలో పడి చనిపోయింది. చనిపోయింది ఆమెను తీశారు బయటికి, తీసి చనిపోయింది. బంధువులు భర్త వెళ్ళి చూస్తారంటే డెడ్ బాడీని చూడనివ్వలేదండి. అలాంటి అలాంటి మీద ఎందుకు యాక్షన్ తీసుకోరండి మహిళా కమిషన్ గారు, పద్మావతి గారు? అంటే నేను కోరేది ఏంటంటే ఇప్పటికే 14వ తారీఖున జరిగితే ఈవేళ వరకు మీరు ఏ ఎంక్వైరీ చేశారో తెలియదు, ఏడు చేశారో తెలియదు. మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. మేము కూడా సోమవారం వరకు వెయిట్ చేస్తాం. సోమవారం వరకు మీరు కలిసి ఎవరు అధికారులు కానీ ఎవరు స్పందించకపోతే దీంట్లో ఉన్నటువంటి ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఉన్నారో అలాగే జేఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో, తర్వాత రెవెన్యూ వాళ్ళు ఉన్నారో, తర్వాత అక్కడ పంచాయతీకి సంబంధించిన కొంతమంది అధికారులు ఉన్నారని తెలుస్తుంది, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గుండుపాల అందులో వీళ్ళందరూ కూడా ఉన్నారు. సుమారు ఒక ఐదారు మంది అధికారులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సోమవారం లోపు ఏదో కఠినమైన చర్యలు తీసుకోవాలా, లేదంటే మేము ఈ అధికారులందరి మీద కూడా నేను కోర్టుకు వెళ్ళవలసి వస్తుందని కూడా ఈ సందర్భంగా చేస్తాను. వేస్తాం వదపెట్టాం. ఇంత అన్యాయం జరిగితే కళ్ళ ముందు అధికారులు స్పందించకపోతే మేము ఎందుకు ఊరుకోవాలండి? మేము ఊరుకునే ప్రసక్తి లేదు. అంటే కోర్టులో కూడా ఈ కేసులు ఎగ్జిట్ సిద్ధంగా ఉన్నాం. ప్రైవేట్ కేసు వేస్తాం. ఈ ప్రైవేట్ కేసులో ఈ అధికారులందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తాను. నేను వదిలిపెట్టి ప్రసక్తి లేదు. అదే ఎమ్మెల్యే ఫోన్ చేసేయడమో ఎమ్మెల్యే మంత్రి ఫోన్ చేసేయడం ఇష్టం చేస్తారండి. న్యాయం ధర్మం లేదా? ఒకసారి ఎస్పీ గారిని కలెక్టర్ గారిని అందరూ కూడా మీటర్ స్పందించాలి. లేకపోతే నేను సోమవారం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టి ప్రసక్తి కోర్టులో ప్రైవేట్ కేసు వేస్తానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. రెండోది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ పోలీసులు ఈ వెంకటలక్ష్మి గారి కుటుంబాన్ని బెదిరించి మళ్ళీ స్టేట్మెంట్ మార్చాలని చూస్తున్నట్టు నాకు మాకు మెసేజ్లు వస్తున్నాయి. అది పద్ధతి కాదు. తప్పు చేసేసి మళ్ళీ బెదిరిస్తారా? ఇదేం పద్ధతి అండి? పైగా రికార్డింగ్ చేస్తే ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది రికార్డింగ్ చేస్తారు, వాళ్ళకి అవసరం లేనిదే రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నారు. అంచేత అడుగుతున్నాను నేను ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే రిపోర్ట్ చేయమో ఆ డిపార్ట్మెంట్ కాకుండా ఎవరు ప్రత్యేకమైన అధికారిని పంపించి ఇచ్చేది పెద్ద ఇష్యూ. ఇది పేదవాళ్ళ ఇష్యూ, మహిళ తాలూకు ఇష్యూ. అంటే పంపించి ఎంక్వైరీ చేయమని చెప్పి కోరుతున్నాం, దీన్ని న్యాయం చేయమని కోరుతున్నాం. లేకపోతే మేము కేసు కోర్టులో అధికారులు అందరూ కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని కూడా ఈ సందర్భంలో మనం చేస్తున్నామండి. థ్యాంక్ యూ.